గారితో ఉన్న వ్యాపార సంబంధాలకి ప్రధానమంత్రి మోదీ గారు జవాబు చెప్పాలి. తన ప్రసంగంలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తడం జరిగినది. ప్రధానమంత్రి గారు విదేశాలకు వెళ్ళినప్పుడు అదాని గారు వారితో వెళ్ళడం, ఎక్కడెక్క ఏ దేశాలకైతే బంగ్లాదేశ్, శ్రీలంక, ఇజ్రాయిల్, మిగతా దేశాలకు వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా, ఆ రాష్ట్ర ప్రధానమంత్రులు తర్వాత వారితో అదానితో పరిచయం చేయించడం, అక్కడ వ్యాపారాలు అతనికి గంట కట్టడం, వీటిపైన జవాబు చెప్పాలని ప్రశ్నించడం జరిగినది. హిండెన్బర్గ్ యొక్క నివేదిక తర్వాత 15 లక్షల కోట్ల వరకు అదాని స్టాక్లు నష్టపోయినప్పుడు దేశ ప్రజలకు సంబంధించిన ఎస్బీఐ కానీ ఎల్ఐసి యొక్క స్టాక్ మార్కెట్ పడిపోవడంతో లక్షలాది మంది భారత ప్రజలకి నష్టం జరిగిందని, వీటిపైన జవాబు చెప్పాలని అడగడం జరిగినది. వాటిపైన జవాబు చెప్పకుండా మొన్న రాహుల్ గాంధీ గారి యొక్క లండన్ పర్యటనలో నేను ప్రత్యక్ష సాక్షిని, అక్కడ వారితో వెళ్ళడం జరిగినది. తను మాట్లాడిన భాషలో అక్కడ భారతదేశంలో ప్రస్తుత ప్రభుత్వం డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని, అంటే న్యాయ వ్యవస్థని, ఎలక్షన్ కమిషన్ని, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని తమ అధికారంతో ప్రభావితం చేస్తూ కలుషితం చేస్తానని చెప్పడం జరిగినది. దానిపైన ఒకరు ప్రశ్నించినప్పుడు ఇది మా ఇంటర్నల్ సమస్య, దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం, ద సొల్యూషన్ షుడ్ కమ్ అండ్ కమ్ విద్ ఇన్ ఇండియా అని చెప్పి చెప్పడం జరిగినది. దానిపైన వక్రీకరిస్తూ ఒక కేంద్ర మంత్రి పార్లమెంట్లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి పైన అసత్య ఆరోపణలు చేస్తూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పరదేశాలని భారతదేశ వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలని చెప్పి చెప్పిండు అని చెప్పి తప్పుడు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు పార్లమెంటు మెంబర్గా ఇక్కడ పెద్దలు హనుమంతన్ కానీ నేను కానీ మాజీ అంజన్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులం, ఒక పార్లమెంట్ సభ్యుడి పైన ఆరోపణలు చేసినప్పుడు ఆ సభ్యుడికి అధికారం ఉంటుంది జవాబు ఇవ్వడానికి, కొరకు దానిపైన మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి గౌరవ స్పీకర్కి 2 లేఖలు రాయడం, తర్వాత స్పీకర్ని కలిసి వస్తే కూడా కేంద్ర మంత్రి తప్పుడుగా మాట్లాడినాడు, తన ప్రతిష్ట భంగంగా మాట్లాడినాడు, జవాబు చెప్పుకోవాల్సిన అవకాశం ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు సభాపతి అవకాశం ఇవ్వకుండా తన పరువు నష్టం దావా కేసు సూరత్రు నడుస్తున్నప్పుడు కర్ణాటకలో ఒక సభలు మాట్లాడుతూ లలిత్ మోడీ, నీరవ్ మోడీ చేసిన ఆర్థిక నేరాలకి వాళ్ళని ఎందుకు శిక్షించట్లే, తిరిగి రప్పించట్లే, వాళ్ళతోటి నరేంద్ర మోదీ గారికి సంబంధం ఏంటని ప్రశ్నించినప్పుడు దాన్ని తప్పుడుగా ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడినని చెప్పి పరువు నష్ట దావా వేశారు. దానిపైన పెద్దలు ఇవాళ ఉదయం హనుమంతన్న గారి మీతో మాట్లాడడం జరిగింది. ఒక కులానికి వ్యతిరేకంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. దానిపైన పరువు నష్టం దావా పైన వారు మాట్లాడుతూ కూడా ఆ కేసు చెప్పడం జరిగింది. ఎవరిని ఉద్దేశపూర్వకంగా కించపరిచినట్టు మాట్లాడలేదు. ఆ కేసును వెను వెంటనే రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఇవాళ వారి యొక్క ప్రెస్ బ్రీఫ్ మీరు చూసుంటారు, అదానీ యొక్క షెల్ కంపెనీ అకౌంట్లలో 20,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, అతనికి ఎక్కడి నుంచి సోర్స్ వచ్చింది, దీంట్లో ఎవరు డబ్బులు ఇరుక్కునే అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని మాట్లాడకుండా అవకాశం చేయడానికి కొరకే ఇవాళ వెను వెంటనే అక్కడ సూరత్ కోర్టు జడ్జిమెంట్ రావడం, ఒక న్యాయవాది కూడా చెప్తా ఉన్నాను, భారత రాజ్యాంగం ప్రకారంగా న్యాయ వ్యవస్థ, పార్లమెంటు సపరేట్గా పనిచేస్తాయి, స్వచ్ఛందంగా పనిచేస్తే, పూర్తి అధికారంతో పనిచేస్తాయి. కానీ ఒకరిపైన ఒక విషయం, స్పీకర్గా సోమనాథ్ చటర్జీ గారు ఉన్నప్పుడు ఏదైనా కోర్టులో ఒక అంశం ఉన్నప్పుడు దాన్ని పార్లమెంట్లో చర్చించకూడదని స్పీకర్ అలౌ చేయడు. అట్లాంటిది అక్కడ కోర్టు సస్పెన్షన్ ఆర్డర్ చేస్తూ, కోర్టు జడ్జిమెంట్ ఇంకా సస్పెండ్ చేస్తూ 30 డేస్ టైం ఇచ్చినప్పుడు 2017లో ఇదే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ, మోదీ గారి యొక్క ప్రభుత్వం గౌరవ సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ఫైల్ చేసినది. ఆ పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఇస్తే ఏం చెప్పిందనంటే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్కి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే ఈ మాట మాట్లాడింది. దాంట్లో మాట్లాడుతూ వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే, లా మేకర్స్ కన్విక్టెడ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేస్ వుడ్ నాట్ స్టాండ్ ఆటోమేటికలీ డిస్క్వాలిఫైడ్ ఉండకూడదు, సచ్ లా మేకర్స్ షుడ్ గెట్ ఏ
chance to contest conviction and get a stay on it ani ide kendra modi gar prabhutvam gaurav supreme court la vittu vittu file chestundi chesnaaka ninna venu ventane automatic disqualify ayyadu ani cheppi cheptaa unnadu ide modi gar yokka mantri బాబు బుకారి అనే వ్యక్తి 2013లో కన్విక్ట్ అవుతే గుజరాత్లో మంత్రి అతను రాజీనామా చేయకుండా మంత్రివర్గంలో కొనసాగినాడు. అప్పుడు మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉండే ఇవి అన్ని కేసులా ఉండగా కూడా రాహుల్ గాంధీ గారి పైన ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అవుతారని చెప్పి అనర్హత వేటు వేయడం అనేది అప్రజాస్వామికం, అది రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం, నిబంధనలకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసిస్తుంది, దీనిపైన పోరాటం చేస్తుంది.